ఉంటాను ప్రతి సంవత్సరం మర్చిపోకుండా నన్ను మీ ప్రోగ్రామ్ లో భాగస్వామ్యం చేస్తున్నారు నాకు మీకు సేవ చేసుకునే అవకాశం కల్పిస్తున్నందుకు మీ సంఘ ప్రతినిధులందరికీ నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఇక్కడికి వచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇందాక వక్తలు రకరకాల అభిప్రాయాలు వెలిబుచ్చారు ప్రభుత్వం నుంచి రావాల్సిన సహాయ సహకారాల గురించి కూడా కొన్ని తెలిపారు సో పెన్షన్స్ పెంపుదల గురించి అలాగే ఆర్టీసీ బస్సుల్లో కంప్లీట్గా రాయితీ టికెట్ కంప్లీట్గా టికెట్ లేకుండా ప్రయాణాల గురించి అది చాలా సహేతుకమైన డిమాండ్ చాలా న్యాయమైనది కూడా మహిళలకు కంప్లీట్గా ఉచిత ప్రయాణానికి అనుమతిస్తున్న కొన్ని రాష్ట్రాల్లో మనం చూసాం కర్ణాటక కానీ తెలంగాణ కానీ అటువంటి దివ్యాంగులకి ఆ అవకాశం కల్పించడం అనేది చాలా న్యాయమైనటువంటి డిమాండ్ ఇటువంటి మీ యొక్క డిమాండ్స్ పరిష్కరించడంలో మీ గొంతులో గొంతునే నేను కూడా ఎలుగెత్తి ప్రశ్నిస్తానని చెప్పి మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తున్నాను మా వంతుగా ప్రభుత్వానికి మెమరాండం ఇవ్వడంలో కానివ్వండి ప్రభుత్వంతో ప్రశ్నించడంలో కానీ ప్రభుత్వంతో పోరాటంలో కానీ మీ ముందుండి మీ తరపున ఆ యుద్ధం చేయడానికి ఎప్పుడు ముందుంటామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాం అలాగే సో రాబోయే రోజుల్లో గ్రూప్ టూ నోటిఫికేషన్ అది వచ్చినట్లుంది మరి ఎంతమంది మన వాళ్ళు గ్రాడ్యుయేట్స్ ఎంతమంది ఉన్నారో తెలియదు నాకు మన నియోజకవర్గ దాదాపు 11,500 మంది దివ్యాంగులు ఉన్నారని చెప్తున్నారు ఇందులో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరెవరు ఉంటే వాళ్ళకి ఇదే వేదిక మీద అంటే ఇదే మన బిల్డింగ్ లోనే వికలాంగుల బిల్డింగ్ లో కోచింగ్ ఏర్పాటు చేయడానికి కూడా అభిజ్ఞాపన ఇస్తారు కూడా తగినటువంటి నిష్ణాతులు మన కడుగులు అందుబాటులో ఉన్నారు గ్రూప్ కోచింగ్ ఇవ్వగలిగిన నిష్ణాతులు ఆల్రెడీ అనుభవం ఉన్న వాళ్ళు వాళ్ళని అరేంజ్ చేసి మీకు ఉద్యోగ అన్వేషణలో ఉన్నటువంటి దివ్యాంగులకి సహాయకారిగా ఉంటుందనే ఉద్దేశంతో ఆ కోచింగ్ ని ఇదే బిల్డింగ్ లో ఏర్పాటు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను మన ప్రతినిధులు దాన్ని ఉపయోగించుకునేసి ఎంతమంది ఉన్నారని నోట్ అవుట్ చేసుకునేసి వాళ్ళకి ఏ టైం వీలు అవుతుందో చాలా మంది ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు ఆల్రెడీ ఏదో ఉద్యోగంలో ఉన్న వాళ్ళు కాబట్టి మార్నింగ్ బిఫోర్ ఆఫీస్ అవర్స్ కానీ ఆఫ్టర్ ఆఫీస్ అవర్స్ 4 గంటల తర్వాత కానీ మనం కోచింగ్ క్లాసులు కండక్ట్ చేయడానికి వాళ్ళకు వెసులుబాటుగా ఉంటుంది మన దివ్యాంగుల ధ్యానం ఉపయోగించుకుంటారంటే అభిజ్ఞా ఫౌండేషన్ తరఫున సర్వీసెస్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం అలాగే ఇందాక ఒక్కరు మాట్లాడుతున్నప్పుడు 11,500 మంది దివ్యాంగులు ఉంటే ఈ మీటింగ్ కేవలం 50 మంది హాజరైనారని చెప్పి అంటున్నారు సో కొంచెం ముందుగా చెప్పి మీరు ఏదైనా ప్లాన్ చేసుకుంటే మండలాల వారీగా ఎటు మీరు హాలిడే రోజు పెట్టుకుంటున్నారంటే స్కూల్ బస్సులు పంపడానికి కూడా ఎప్పుడు సిద్ధంగా ఉంటాం అలాగే ఈ భవనం సరిపోదనుకుంటే ఏదైనా కళ్యాణ మండపంలో మీరు అరేంజ్ చేసుకుంటారంటే కూడా ఆ కళ్యాణ మండపము వాటిని ఫెసిలిటీస్ అన్నిటి కూడా అరేంజ్ చేయడానికి కూడా అభిజ్ఞా ఫౌండేషన్ తరఫున ఎప్పుడు సిద్ధంగా ఉంటాం చెప్పి అలాగే నాకు చిన్న ఆలోచన ఏంటంటే మన దివ్యాంగుల్లో కూడా ఒక 3-4 కేటగిరీలుగా డివైడ్ చేసుకునేస్తే కొంతమందికి ఎక్కువ స్థాయిలో సహాయం అవసరమైన వాళ్ళు ఉంటారు కొంతమంది మధ్యస్థంగా ఉంటారు కొంతమంది కొంచెం చిన్న చిన్న తోడ్పాటు ఉంటే చాలు వాళ్ళంతా వాళ్ళు చేసుకోగలిగే పరిస్థితులు కొద్దిమంది ఉంటారు అట్లా కొన్ని కేటగిరీస్ గా డివైడ్ చేసి మనం చేయాల్సిన సహాయ సహకారాలు లేదా సమాజం నుంచి తీసుకోవాల్సినటువంటి సహాయ సహకారాలలో కొంచెం ప్రయారిటీని మార్చి వాళ్ళకి అందించే విధంగా మనం కేటగరైజ్ చేసుకుంటే బయట సమాజంలో మంచి వ్యక్తులకు లోటు లేదు చాలా మంది చేయూతను అందించడానికి మంచి వ్యక్తులు సమాజంలో చాలా మంది ఉన్నారు వాళ్ళందరినీ కొంచెం యాక్టివేట్ చేయగలిగితే ప్రతి రంగంలో హెల్త్ సెక్టర్ కానివ్వండి ఎడ్యుకేషన్ సెక్టర్ కానివ్వండి ఫుడ్ ఇండస్ట్రీలో కానీ ఇటువంటిలో కూడా రాయితీలు ఇవ్వడానికి చాలా మంది మనసున్న మహారాజులు సమాజంలో ఉన్నారు కాబట్టి కొంచెం కేటగరైజ్ చేసుకుంటే మనకి ప్రభుత్వ పరంగా అందించేవి కాకుండా ప్రైవేట్ వ్యక్తుల దగ్గర నుంచి సహాయ సహకారాలు అందుకోవడానికి ఎప్పుడు కూడా మనం కొంచెం నిర్మాణాత్మకంగా కృషి చేస్తే సమాజంలో మంచి వ్యక్తులు చాలా మంది ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ మనకు చాలా మంది మంచి మంచి సేవా తత్పరత ఉన్నటువంటి వైద్యులు ఉన్నారు మనం కొంచెం ప్రయారిటీ చేసుకునేసి కేటగరైజ్ చేసుకునేసి గుర్తింపు కార్డులు ఇస్తే వాళ్ళకు ఉచిత వైద్య సేవలు అందించడానికి కూడా చాలా మంది వైద్యులు మన కడుపులో ఉన్నారు సో వాళ్ళని సంప్రదించడానికి కానివ్వండి వాళ్ళతో మాట్లాడడానికి కానీ మన సంఘ ప్రతినిధులకు నేను ఎప్పుడు అందుబాటులో ఉంటానని నా సమయాన్ని కేటాయిస్తాను అలాగే కొంచెం హోటల్స్ మనం పని మీద ఏదైనా పట్టణానికి వచ్చినప్పుడు హోటల్స్ లో కూడా రాయితీలు మనం అడగగలిగితే ఇవ్వగలిగే వాళ్ళు మనం ఏదైనా సరైన గుర్తింపు కార్డు ఇవ్వగలిగి మన సభ్యులకి ఇవ్వగలిగిన రాయితీలు ఇవ్వగలిగిన హోటల్స్ కూడా ఉన్నాయి అక్కడ హోటల్స్ లో రాయితీలు కానివ్వండి ప్రైవేట్ స్కూల్స్ సంబంధించి మాకే ఒక విద్యా సంస్థ ఉంది కాబట్టి ఎవరికైనా దివ్యాంగుల పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి
చదువు ఫీజు సంబంధించిన రాయితీ ఇవ్వడానికి కూడా వాల్మీకి విద్యా సంస్థ ఎప్పుడు రకరకాల రంగాల్లో ప్రైవేట్ రంగాల్లో కూడా రాయితీలు పొందడానికి మీ వంతున పోరాటానికి మీ వంతున రిక్వెస్ట్ చేయడానికి కూడా నేను ఎప్పుడు నా సమయాన్ని కేటాయించి మీ వంతు సహాయ సహకారాలు అందిస్తాను, నా వంతు సహాయ సహకారాలు మీకు అందిస్తాను అని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. అలాగే కళాకారులు కూడా ఉన్నట్లయితే, మన దివ్యాంగుల్లో ఎవరైనా కళాకారులు ఉన్నట్లయితే వాళ్ళకి జీవనోపాధి కల్పించడానికి ఎటువంటి ఏదైనా ప్రోగ్రామ్స్ ని ప్రాపర్ గా కన్స్ట్రక్టివ్ ప్రోగ్రామ్స్ డిజైన్ చేయించి ప్రజలకు తీసుకెళ్ళడానికి కూడా సహాయ సహకారాలు అందించడానికి కూడా నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటాను చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ప్రతి సంవత్సరము జరిగే దానికి ఇంకొంచెం బాగా ప్లాన్ చేసుకుని ఎక్కువ సంఖ్యలో హాజరయ్యే విధంగా చూసుకుంటే మీ యొక్క డిమాండ్ నెరవేర్చుకోవడంలో పని సులువు అవుతుంది. గొంతుకలు పెరిగే కొద్దీ ప్రభుత్వాలు స్పందించే విధానం కూడా మారుతుంది. కొన్ని వేల గొంతుకులు ఒక్కసారి రిక్వెస్ట్ చేసుకున్నప్పుడు పెన్షన్లు పెంచడానికి కానివ్వండి, వేరే రకమైన రాయితీలు ఇవ్వడానికి కూడా ప్రభుత్వాలు కూడా ఎప్పుడు సిద్ధపడే ఉంటాయి. ఎందుకంటే మన గొంతు ఎంత గట్టిగా ధ్వనిస్తే ఎంత గట్టిగా మనం అడగలిగితే అంత విధంగా మనకు వరాలు అనేది రావడానికి వీలే ఉంటుంది. ఒక ఎక్కువ మంది ప్రాస్పెక్ట్ అయ్యే విధంగా ఈ సన్మానంతో మాలో మా దివ్యాంగుల పట్ల మరింత ఉత్సాహం పెంచినందుకు పవన్ కుమార్ రెడ్డి సార్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే